వెల్కమ్ టు ఎల్ఎన్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలి కాంగ్రెస్ అధిష్టానానికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ పవన్ ను పతనం దిశగా నడిపిస్తున్నారన్న మంత్రి కొట్టు గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని వ్యాఖ్యలు టీడీపీని ఎన్డీఏకు దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ అదే జరిగితే వైసీపీ నెత్తిన పాలు పోసుకున్నట్లేనని సిపిఐ నారాయణ తమిళనాడులోని సేలంలో హృదయ విధారక ఘటన కొడుకు ఉన్నత చదువుల కోసం తల్లి బలివనవరణం इक डीटेल चुस्ते माजी एंपी कांग्रेस पार्टी प्रचार कमिटी को चेयरमैन पोंगुलेडी श्रीनिवास रेड्डी गांधी भवन की वच्चार आयन पार्टी चेरिन तर्वात तोलिसारी कांग्रेस पार्टी कार्यालयानिकि रावडंतो टीपीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी वैस प्रेसिडेंट मल्लू रवि स्वागतं पलिकार अनंतरं साल्वतो सत्करिंचार काबोये सार्वत्रिक एन्निकल व्यूहालपै रेवंत रेड्डी पोंगुलेडी श्रीनिवास रेड्डी इतर मुख्य नायकुलु गांधी भवनलो प्रत्येक समीक्ष निर्वहिस्तुन्नारु इदिला उंडगा बीआरएस पार्टी नुंचि बयटकु वच्चिन पोंगुलेडी केसीआर ओटमी कोसं एं चेयडानिकैना तानु सिद्धंगा उन्नानि आयन कांग्रेस पार्टी हाईकमांड कु गतंलोने हामी इच्चारु ई नेपथ्यंलोने एसीसी आयन्नु కమ్మానికే పరిమితం చేయకుండా ప్రచార కమిటీ కో చైర్మన్ బాధ్యతలు అప్పగించింది దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఓటమి కొరకు పొంగులేటి తనదైన శైలిలో కృషి చేయనున్నారు నాకు శక్తి ఉన్నంత వరకు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ జెండాని సీనియర్లందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని కూడా ముందుగా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ అభిమానులకు నాయకులకు కూడా తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రం 6 దశాబ్దాల పైగా పోరాటం చేసిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అన్న సంగతి మనకు తెలియంది కాదు ఏ ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులన్నీ బాగుపడతాయని కలలకన్న తెలంగాణ ప్రజల కలలు ఈనాడు ఎలా ఉన్నాయి ఆశించిన ఫలితాలు కోరుకున్న ఆశయాలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు రైతులకు 3 గంటల కరెంట్ చాలని అవమానించడం రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్న రేవంత్ రెడ్డి అహంకారంపై కాంగ్రెస్ అధిష్టానానికి బహిరంగ లేఖ రాశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని అన్నారు టీడీపీ బీజేపీల మధ్య ఆయన ఒక దళారి అవతారం ఎత్తారని విమర్శలు సంధించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగారు ఢిల్లీలో నిర్వహిస్తున్న ఎన్డీఏ కూటమి సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డు అని కేంద్రంలోని బీజేపీని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా ఎన్డీఏ గూటికి చేరుతున్నారని ప్రశ్నించారు చేగువేరా నుండి సావర్కర్ దాకా ప్రయాణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏ కూటమికి వస్తా ఉన్నాడు ఆల్రెడీ ఢిల్లీకి వచ్చాడని తెలిసింది ఒకవైపున చేగువేరా డ్రెస్ వేసుకుని అతివాద విప్లవ భాగాడంబరం చేసేటువంటి వ్యక్తి చివరికి మితవాదమైనటువంటి సావర్కర్ పాలసీకి రావడం ఏంటి ఏమి రాజకీయాలు ఏమన్నా పైకొకటి లోపల చెప్తారా ఈరోజు బీజేపీ భారతదేశం మొత్తం మీద ప్రజాస్వామ్యం కూని చేస్తూ ఉంది లోకం కోసం కూని చేస్తూ ఉంది రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా సిబిఐ ద్వారా వాళ్ళ అనేక రకాల బ్లాక్మెయిల్ చేస్తున్నారు అలాగే బ్లాక్మెయిల్ చేస్తున్న రాజకీయ బీజేపీ పార్టీకి ఇక్కడ రావడం ఏంటి అంటే రాజకీయ గుంటరు కాబట్టి అని చెప్పని ఆ ఎదుటి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఎక్కడ ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ కలుపుకొని రాజకీయ గుంటరు కాబోతు తీసుకెళ్లి బంగాళాదుతానికి ఉపయోగించవచ్చు లేదా బీజేపీకి టీడీపీకి మధ్య మధ్యస్థం చేయడానికి కూడా ఒక చేయొచ్చు ఏమైనా కానివ్వండి ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా చేసినటువంటి పనులకి ఇప్పుడు ఈ రోజు నుంచి చేసే పనులకి తేడా ఉంది పచ్చి మితవాదం వైపు శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కావడం అనేది ఒక దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నాను
2024లో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సహా చాలా మంది ఖాతాలు మూయిస్తామని అన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. అమరావతి నిర్మాణంలో భాగస్వామి అవుతుందని ప్రకటించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సొంత దేశంలోనే అరెస్ట్ అయ్యారని, ఇక్కడ అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తు వేగంగా జరుగుతోందని తెలిపారు. అవాకులు చవాకులతో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని, ఆయన గ్రాఫ్ పడేసేందుకు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ను శాశ్వతంగా అడ్డు తొలగించేందుకు ఆయనతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబును వదిలేస్తేనే పవన్ కళ్యాణ్ కి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో మళ్ళీ వైసీపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని బీమా వ్యక్తం చేశారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను అయిపోయిన తర్వాత మీరు తర్వాత క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. మరి లెంగ్త్ మీరే లెంగ్త్ ఎక్కువ మాట్లాడుతున్నారు, తగ్గించండి అంటున్నా. అవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, ఈ విషయం కాపుల్ని టార్గెట్ చేశారంటానికి కారణం ఏంటంటే, దానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. అవేళ వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసిన, ప్రజారాజ్యం పార్టీని లేకుండా చేసిన, మధురగడ పద్మనాభం గారిని హింసించి ఆయన్ని వాళ్ళ ఇబ్బంది పెట్టిన, ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా బలిపశువుని చేసేలాగా అతనితో మాట్లాడించే మాటలు తీరు, అతనికి ఎక్కడ అతని గ్రాఫ్ పెరిగేలాగా ప్రవర్తిస్తున్నాడు అతను. అలాగా పెరగకుండా ఉండేలాగా స్క్రిప్ట్ ప్రకారం చెప్పి మాట్లాడించేది ఎవరు? వెనకాల నుండి మాట్లాడించేది ఈ దుష్ట చేతుష్టమే కదా. అది అతను అర్థం చేసుకోకుండా వెళ్ళటం మూలంగా ఏమవుతుంది? అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పడిపోతుంది. ఏదో రకంగా వీళ్ళు చేతిలో పెట్టుకుని వెళ్దామన్న ఒక ఆలోచన కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. జనం మెచ్చిన జగన్ గారిని వాళ్ళు ఎన్ని తిట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను అనుభవిస్తున్న వాళ్ళు వీళ్ళ మాటలకి ఎక్కడ విశ్వసనీయత ఎక్కడ విశ్వసిస్తారు? ఆ లాజిక్ వీళ్ళు మిస్ అవుతున్నారు. ఎంతసేపు మనం ఏం చెప్తే అది నమ్మేస్తారు, మనం చెప్పిన దాన్ని బట్టే ప్రజల ఆలోచన మారిపోతాయని ఆ ఓల్డ్ థియరీ ఎప్పుడో ఒకప్పుడు జరిగినట్టుగా వాళ్ళు అనుకునేవారు. ఎన్టీ రామారావు గారిని దించేసిన, లేకపోతే చంద్రబాబు నాయుడిని ఎక్కించిన, వాళ్ళ ట్విస్టులు వాళ్ళు చేసిన ప్రచారంతో జరిగిపోయింది అనుకునే ఆ భావంలో ఉండిపోయారు. రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్ లో కుల వివక్షతను అధికార పార్టీ వైసీపీ పెంచి పోషిస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, పోలీస్ శాఖ తమ ఉనికిని కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ చట్టపరంగా వ్యవహరించడం లేదన్నారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి పాలన, అధికార పార్టీకి పోలీస్ వ్యవస్థకు ఒత్తాసు పలకడమేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో తాము వ్యవహరించవలసిన రీతిలో వ్యవహరించటం లేదు. పోలీసు వ్యవస్థ చట్టం ఏమైతే పోలీసులకు నిర్దేశించిందో ఆ రీతిలో వ్యవహరించటం లేదు పోలీసు వ్యవస్థ. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వం, అధికార పార్టీకి పోలీసు వ్యవస్థ ఒత్తాస్. ఈ రకంగా పోలీసు వ్యవస్థ దిగజారి వ్యవహరించిన తీరు గతంలో ఎప్పుడూ లేదు. పోలీసు వ్యవస్థ ఇంత డిటీరియేట్ అయిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. అధికార పార్టీ పోలీసు వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకున్నది. కొంతమంది ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, ఒకటే రెండు. నేనంటున్నాను ఈ రోజున, పోలీసు వ్యవస్థను అధికార పార్టీ తమ గుప్పెట్లో పెట్టుకున్నది. పోలీసు వ్యవస్థ ఈ రోజున అధికార పార్టీ చేతిలో బందీగా మారింది. పోలీసు వ్యవస్థను ఖైదు చేసింది అధికార పార్టీ. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు బయటకు తీస్తున్నారు, లేకపోతే ఖైదు చేశారు ఈ రోజున పోలీసు వ్యవస్థను. ఐఎమ్ వెరీ సారీ, నేను ఎందుకు ఇంత పరుషంగా మాట్లాడుతున్నా అంటే, పోలీసు వ్యవస్థకు తగిలి రావాలి. పోలీసు వ్యవస్థ రీఛార్జ్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు
అందుకోసం అంటున్నాను నేను. పోలీసు వ్యవస్థ ఈ రోజున పోలీసు వ్యవస్థలో కుల వివక్షత చోటు చేసుకున్నది. పోలీసు వ్యవస్థలో కుల వివక్షత చోటు చేసుకున్నది. చాలా దుర్మార్గం ఇది. తెలంగాణలో రెండో అతిపెద్ద జలపాతంగా పేరొందిన బొగతి జలపాతం వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రెండు రోజులుగా ఎగువన ఉన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీని ప్రభావం వల్ల ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఉన్న బొగత జలపాతానికి వరద అధిక మొత్తంలో వచ్చి చేరుతోంది. ఫలితంగా బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఈ అందాలను చూసి సేలం జిల్లాకు చెందిన పాపతి తన కుమార్తె కుమారుడితో నివాసం ఉంటోంది. స్థానిక కలెక్టర్ ఆఫీస్ లో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తోంది. అతి కష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తోంది పాపతి. భర్త లేకపోవడంతో 15 ఏళ్లుగా ఒంటరిగా పిల్లల్ని పోషిస్తోంది. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వారిని ఉన్నత చదువులు చదివిస్తోంది. కుమార్తె ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కుమారుడు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. కుమారుడికి కాలేజ్ ఫీజు కట్టేందుకు డబ్బు తన దగ్గర లేకపోవడంతో తెలిసిన వారిని సహాయం అడిగినా ఎక్కడ అప్పు పుట్టలేదు. తాను చనిపోతే ప్రభుత్వం కొంత డబ్బును పరిహారంగా కుటుంబానికి అందిస్తుందని, కుమారుడిని ప్రభుత్వమే చదివిస్తుందని ఆమెను ఒకరు తప్పుదోవ పట్టించారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాపతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్లి ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెంది దీన్ని ముందుగా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంగా గుర్తించారు. కానీ ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో అసలు నిజం బయటకు వచ్చింది. తన తల్లిపై వస్తున్న ఏప్రిల్ 9, 2022 16 నెలల క్రితం నేను చెప్పాను, బడుగు బలహీన వర్గాలందరూ ఏకమైపోతారు, ఈ కుల కుటుంబ పార్టీలకి బుద్ధి చెప్తారని. కేసీఆర్ కుటుంబ పాలన సమయం అంతం అవబోతుందని ఈ 16 నెలల్లో మీరు చూశారు. నేను రాకముందు కేసీఆర్ గారే ఈ దేశానికి ప్రధానమంత్రిలాగా అందరినీ కొని పడేశారు. అది నాకు ఒరిస్సా నవీన్ పట్నాయక్, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీయా, తమిళనాడు స్టాలినా, ఢిల్లీ పంజాబ్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రులా, శరద్ పవర్ మహారాష్ట్ర, ఇంకా ఐ కెన్ నేమ్ ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పిచ్చల విడిగా ఆయన దగ్గర ఉన్న 3-4 లక్షల కోట్లు ఇస్తున్నారని మీడియాలో మనం చూసాం. ఇప్పుడు కేసీఆర్ గారిని అఖిలేష్ యాదవ్ కలిసి 10 రోజుల క్రిందట ఒప్పించి మధ్యవర్తిగా నన్నే ప్రధానమంత్రి చేయాలి అంటే 543 లోక్సభ ఎంపీలకి 100 కోట్లు 54,000 కోట్లు ఖర్చు పెడతారు. ససేమార్ నథింగ్ డూయింగ్ అని నేను కపిల్ సిబ్బల్తోనే ముందు నుంచి మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఈ 18 పార్టీలకి కర్ణాటకలో జరుగుతున్నది. నా మెయిన్ కోఆర్డినేటర్ కపిల్ సిబ్బల్ గారు ములాయం సింగ్ యాదవ్తో చెప్పించి మరి అఖిలేష్ యాదవ్కి కన్విన్స్ చేసి ఉచితంగా నా కోఆర్డినేటర్ అయిన కపిల్ సిబ్బల్కి రాజ్యసభ సీట్ ఇప్పించారు.
కాంగ్రెస్ లో నుంచి బయటికి రమ్మన్నారు గులాం నబీ గారు ఆయన వచ్చారు. ఈ గత కొద్ది నెలల్లో 12-13 సార్లు నన్ను కలిశారు. ఎలా కలిశారు? హోటల్లో అశోక్ కలిశారు. ఎందుకు అంటే ఆయన బెస్ట్ అడ్వకేట్ ఢిల్లీలో ఇండియన్ సుప్రీంకోర్టు అడ్వకేట్. మార్చి 1, 2, 3 తేదీలు 1 and 3 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్ గారు నా ప్రెసెన్స్ లోనే ఆయన నా విషయం మెన్షన్ చేస్తే కేసీఆర్ పెట్టిన అవినీతి కేసుని కేసీఆర్ గారికి ఆయన డబ్బులు ఇచ్చి కొనేసి కవితని మీరు రిప్రజెంట్ చేయండి అని ఎంత డబ్బు ఇచ్చారు? 100 కోట్ల 1000 కోట్ల ఆయన బిల్డింగ్ చూస్తేనే కొత్త బిల్డింగ్ ఒకటి కడుతున్నాడు కవిసే వాళ్ళు ఒక 300-400 కోట్లు ఉంటుంది. మీ కేసీఆర్ గారు మీకు ఉన్న 4 లక్షల కోట్లు మీ దగ్గర పనిచేసిన 10 సంవత్సరాలు దిలీప్ కుమార్ నిన్నే అమెరికా నుంచి వచ్చారు ఆయన నాకు చెప్పారు మీ దగ్గర 4 లక్షల కోట్లు ఉన్నాయి. ఎవరు మిమ్మల్ని ఢీకొనలేరండి. ఎంత అయినా ఓటికి 1 లక్ష రూపాయలు ఇచ్చినా మీరు కొనేస్తారు అని మునుగోడులో సర్పంచులకి 2 కోట్లు ఎలగిచ్చారు. నేను మీకు వార్నింగ్ ఇచ్చాను. టమోటా ధరలు చుక్కలండుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరలు టమోటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు. స్థానిక రైతు బజార్ వద్ద కిలో 50 రూపాయలకు విక్రయిస్తుండటంతో ఉదయం నుంచే క్యూ లైన్ లో నిల్చుని టమోటాలు కొనుగోలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలు పూర్తయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. బహిరంగ మార్కెట్ లో కిలో టమోటా ధర 120 నుంచి 150 వరకు ఉండటంతో రైతు బజార్లో కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు. 2 టన్నులు అంటే 2000 కేజీలు టమాటాలు ఇక్కడ రైతు బజార్కి రావడం జరిగింది. అయితే ఈ 2000 కేజీలు కడప నగర ప్రజానికానికి 2000 మందికి ఇక్కడ ఇవ్వాలి. అయితే ఇందులో ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ పరిచయాల సంబంధాలు ఉండేటువంటి వాళ్ళకి కానీ టమాటాలన్నీ పక్కదారి పడుతూ ఉన్నాయి. ఈ టమాటాలకు సంబంధించి చాలా గందరగోళంగా ఉంది. క్యూ చూస్తే ప్రజలు దాదాపు 1 కిలోమీటర్ మీద క్యూ ఉంది. చాలామంది ప్రజలు వినియోగదారులు షుగర్లు బీపీలు రకరకాల జబ్బులతో దాదాపు గంట సేపు నుంచి లైన్లో నిలబడుకొని ఉంటే ఇక్కడ ఉన్నటువంటి టమాటాలన్నీ చూస్తే అధికారులు పలుకుబడినటువంటి వాళ్ళతో అన్నీ పక్కదారి పడతా ఉన్నాయి. ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖ అధికారులు పోలీసు సిబ్బందితో ఎస్కార్ట్ పెట్టి టమాటాలు 2000 కేజీలు 2000 మంది నగర ప్రజానీకానికి అందే విధంగా వాలంటీర్లతో ఓటర్ వెరిఫికేషన్ చేయించేలా సీఎం కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప ఆరోపించారు. బీఎల్ఏలు చేయాల్సిన పని వాలంటీర్లకు అప్పగిస్తే సహించేది లేదన్నారు. ఓటర్ పరిశీలన ప్రక్రియలో తెలుగుదేశం నాయకులు పాల్గొని కుట్రలను ఛేదిస్తామని చెప్పారు. ఓటమి భయంతో 30 లక్షల ఓట్లు తొలగిస్తున్నారని అలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకున్నారు. ఎక్కడ ఇబ్బందులు లేవు. ఎన్నికల అధికారులు కూడా సక్రమంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓటమి భయంతో మరి కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి ఓటర్ మీద అని చెప్పి ఈ ఓటర్లు తొలగించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో మరి 30 లక్షల ఓట్లు ఇప్పుడే తొలగించే కార్యక్రమం తీసుకున్నారు. మన రాష్ట్రంలో అయితే మరి పెద్ద ఎత్తున లక్షల కింద 1000 ఓట్లు తొలగించారు. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు తీసుకుంటే ఉరవకొండ కానీ తర్వాత విశాఖలో తూర్పు కానీ తూర్పు నియోజకవర్గం కానీ ఇందులో కూడా మరి ఎక్కువ ఓట్లు 40,000, 10,000 ఓట్లు ఇక్కడ తొలగించడం జరిగింది. దాని మీద ఎన్నికల అధికారికి మరి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎన్నికల అధికారి కూడా చీఫ్ ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల అధికారిని రాష్ట్ర ఎన్నికల గారిని పిలిచి మందలించారు. సక్రమంగా చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చినా మరి ఇవాళ దీని హక్కు కూడా కింద బిఎల్ఓకి అధికారం ఉంది. బిఎల్ఓ గ్రామాల్లోకి వెళ్ళాలి ఒక ఓటును తొలగించాలంటే బిఎల్ఓ ద్వారానే తొలగించారు. కానీ వాలంటీర్ల ద్వారా ఓటులు జాయినింగ్స్ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మరి ఎక్కువ ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే తీసేయడం కూడా అలాగే తీసేసే కార్యక్రమం మన వాలంటీర్లకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా
ఎక్కువ అవకతవకలు ఈ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ మీద జరిగింది. ఇప్పుడు ఓటర్ లిస్టులు పరిశీలిస్తే అన్ని తప్పుడు తడకలుగా ఉన్నది. దాని మీద చీఫ్ ఎన్నికల ఆదేశాల ప్రకారం ఇప్పుడు బిఎల్ఓల్ని విలేజ్ గ్రామాలకు వెళ్ళి బూతుల దగ్గరికి వెళ్ళి పరిశీలించమని చెప్పడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళ అధికారులందరూ కూడా అక్కడ కూడా మరి తేడా. కౌతాల మండల పరిధిలోని ఏరిగేరి గ్రామంలో ప్రభుత్వం ఇల్లు లేని పేద ప్రజలకు ఇచ్చిన ఇంటి స్థలాలను ఆక్రమించిన ఎమ్మెల్యే అనుచరులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అలాగే 300 మంది స్థలాలు లేని పేద కుటుంబాలకు ఇచ్చిన 9.69 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రైవేట్ లేఅవుట్లు వేసి రియల్ దందాకు తెరలేపిన వైసీపీ ముఖ్య నాయకులు ఆక్రమించిన స్థలాలను పరిశీలించి అనంతరం స్థలాలు వచ్చిన ఏరిగేరి గ్రామ ప్రజలతో కలిసి పాలకుర్తి తిగ్గరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 2006 సంవత్సరంలో సర్వే నెంబర్ 253 నందు 9 ఎకరాల 69 సెంట్ల ప్రభుత్వ భూమిని దాదాపు 300 మంది స్థలాలు లేని పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఏరిగేరి గ్రామంలో ఆధునిక పో మెయిన్ రోడ్ లో ఉన్న అత్యంత విలువైన ఈ భూమిని వైసీపీ ముఖ్య నాయకులు అక్రమంగా కబ్జా చేసి ప్రైవేట్ లోట్లు వేసి ఇళ్ల స్థలాలకు విక్రయిస్తూ రియల్ దందాకు తెరలేపారు. 3 సార్లు ఓట్లు వేసి గెలిపించిన ఏరిగేరి గ్రామ ప్రజలకు బాలనాగరెడ్డి ఇస్తున్న బహుమతి ఇదేనని, మీరు ప్రభుత్వం మరియు ప్రజల స్థలాలను ఆస్తులను అమ్ముకోండి, మేము కళ్లకు కంతులు కట్టుకుని చూస్తూ ఉంటామని ప్రభుత్వ అధికారులు తీరుగా ఉందని అండగా ఉంటున్నారా అని ప్రభుత్వ అధికారులను విమర్శించారు. ఏరిగేరి గ్రామంలో 2006లో పట్టాలు వచ్చిన ప్రజలందరికీ అండగా ఉంటామని, ఈ స్థలాలు ప్రజలకు ఇచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే స్థలాలు లేని పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామని పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ భూమిని పట్టాలు ఇచ్చి ఈరోజు వాళ్ళకి ఇండ్లు కట్టిస్తారని ప్రజలందరూ ఆశించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ మేము ఆర్డీటీ వాళ్ళకి చెప్పి ఇండ్లు కట్టించాము. ఇది కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మాకు ధీటుగా పనిచేస్తారు, తెలుగుదేశానికి ధీటుగా జగనన్న కాలనీ కడతారనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ప్రజలు ఆశిస్తూ ఉంటే, బాలనాగరెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి ఈరోజు దీన్ని ఇట్లా ప్లాట్లు వేసి ఈరోజు అమ్మకానికి పెట్టారు. సరే నెంబర్ సర్వే నెంబర్ వచ్చేసి 253. దీంట్లో క్లియర్గా ఉంది పట్టాల్లో, ఇంకా కొన్ని పట్టాల్లో ఇవన్నీ ఉన్నాయి. 258 ఇవన్నీ కూడా ఉన్నాయి, నీట్గా మీకు అన్ని ఇస్తాము. మొత్తం ఎంత మొత్తం ఎంత భూమి? 9 ఎకరాల 12 సెంట్లు. కొద్దిగా అటు ఇటు గవర్నమెంట్ భూమి ఉంటే కూడా 10 ఎకరాలు దాదాపు ఉంది. ఇది గవర్నమెంట్ భూమి, పట్టాలు ఇచ్చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలి, కాంగ్రెస్ అధిష్టానానికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ. పవన్ ను పతనం దిశగా నడిపిస్తున్నారన్న మంత్రి కొట్టు, గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని వ్యాఖ్యలు. టీడీపీని ఎన్డీఏకు దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణ, అదే జరిగితే వైసీపీ నెత్తిన పాలు పోసుకున్నట్లేనని సిపిఐ నారాయణ. తమిళనాడులోని సేలంలో హృదయ విధారక ఘటన, కొడుకు ఉన్నత చదువుల కోసం తల్లి బలవన్ మరణం. విబుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎల్9 టీవీ.